అధ్యక్ష, ఈ బిల్లు ద్వారా ప్రతి వరకు ఏదన్నా ఉండని అధ్యక్ష, ప్రతి టెండరు 100 కోట్లు విలువ చేసే ఏ టెండర్ అయినా కూడా, 100 కోట్లు దానిపైన కాంపోనెంట్లలో 30 కోట్లు 30 కోట్లు 40 కోట్లు కలిపినా కూడా అది 100 కోట్లు వచ్చే పరిస్థితి ఉంటే అది కూడా 100 కోట్ల కింద అనుకోవచ్చు అధ్యక్ష. సో 100 కోట్లు విలువ చేసే ఏ వర్క్ అయినా కూడా, 100 కోట్ల పైన విలువ చేసే ఏ వర్క్ అయినా కూడా అధ్యక్ష, ఒక సిట్టింగ్ ఒక జడ్జి దగ్గరికి పంపించేస్తాం అధ్యక్ష. ఆ జడ్జి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక జడ్జిను కేటాయించమని చెప్పి ఈ బిల్లు ద్వారా అడుగుతా ఉన్నాం. ఒకవేళ జడ్జా లేకపోతే రిటైర్డ్ జడ్జా ఎవరు అన్నది అది టోటల్గా హైకోర్టు చేతిలో, హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతిలో ఉన్న అంశం అధ్యక్ష. వాళ్ళు ఎవరో ఒకరు నియమిస్తారు అధ్యక్ష. వాళ్ళు నియమించిన ఆ జడ్జు ఒక్కసారి వచ్చి ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ టెండర్ అయినా కూడా అధ్యక్ష, ప్రభుత్వం పిలిచి ఏ టెండర్ అయినా కూడా, ఏ వర్క్ అయినా కూడా, ఆ టెండర్ డాక్యుమెంట్లు ఫస్ట్ ఆ జడ్జి దగ్గరికి పంపిస్తాం అధ్యక్ష. జడ్జి దగ్గరికి ఆ టెండర్ డాక్యుమెంట్లు వెళ్ళిన తర్వాత ఆ జడ్జు ఒక వారం రోజుల పాటు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాడు. అంటే ఒక వారం రోజుల పాటు ప్రజలందరికీ కూడా ఆ టెండర్ డాక్యుమెంట్ కనిపించే విధంగా అన్ని మాధ్యమాలలో, నెట్లలో అయితే ఏమి, వాళ్ళ వెబ్సైట్లలో అయితే అన్నిట్లో కూడా అది డిస్ప్లేలో ఉంటుంది అధ్యక్ష. అది డిస్ప్లేలో ఒక వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఆ టెండర్లలో ఈ క్లాస్ బాగోలేదు, ఈ క్లాస్ బాగుంటుంది, ఈ మాదిరిగా మార్పులు చేస్తే బాగుంటుంది, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఈ మార్పులు చేయండి అని చెప్పి ఎవరైనా కూడా సూచనలు ఇవ్వచ్చు, ఎవరైనా కూడా సలహాలు ఇవ్వచ్చు అధ్యక్ష. అది నేరుగా జడ్జికే ఇస్తారు ఆ సూచనలు సలహాలు, ఎందుకంటే ఆ జడ్జే ఆ టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెడతాడు కాబట్టి, అది జడ్జికి సంబంధించిన అదే వెబ్సైట్ నుంచే ఉంటుంది కాబట్టి సూచనలు సలహాలు కూడా జడ్జికి ఏదైనా పబ్లిక్లో నుంచి ఎవరైనా ఇవ్వాలనుకుంటే కూడా, అంటే మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా సూచనలు సలహాలు కూడా నేరుగా ఇవ్వచ్చు అధ్యక్ష. ఎవరైనా ఇవ్వచ్చు, అది నేరుగా జడ్జి దగ్గరికి పోతుంది, జడ్జి ఆ సూచనలు సలహాలు కూడా తీసుకుంటాడు అధ్యక్ష. అలా వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో ఆ జడ్జు ఆ టెండర్ డాక్యుమెంట్ పెడతాడు అధ్యక్ష. పెట్టిన తర్వాత ఆ జడ్జి దగ్గర టెక్నికల్గా జడ్జిను అసిస్ట్ చేయడం కోసం, టెక్నికల్గా జడ్జికు తోడుగా ఉండేందుకు గవర్నమెంట్ తరపు నుంచి ఒక టెక్నికల్ ప్యానల్ ఉంటుంది అధ్యక్ష. ఆ టెక్నికల్ ప్యానల్లో నుంచి ఎవరినైనా కూడా జడ్జు ఆయా వర్కులకు సంబంధించిన పరిస్థితుల్లో ఎవరినైనా కూడా ఆ జడ్జి పిలుచుకొని టెక్నికల్గా తనకు సహాయ సహకారాలు అందించేందుకు ఉపయోగపెట్టుకోవచ్చు అధ్యక్ష. అలా కాకుండా జడ్జు నాకు వీళ్ళు ఎవరూ వద్దు, నాకు వేరే వాళ్ళు ఎవరైనా కావాలి, నాకు ఫలాని కేపీఎంజీ కావాలనో లేకపోతే ఫలాని ఇంకొకటి కావాలనో లేకపోతే ఇంకొకటి కావాలనో అని చెప్పి జడ్జి కోరడం అంటూ జరిగితే ఆ జడ్జికు ఆయన కోరిన ఎవరైనా కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అధ్యక్ష. దానికి సంబంధించిన ఏదైనా బిల్లు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. సో జడ్జికు అన్ని రకాలుగా టెక్నికల్గా అన్ని రకాలుగా సపోర్ట్ అందుతుంది అధ్యక్ష. ఆ తర్వాత ఆ జడ్జు ఈ టెండర్కు సంబంధించిన సూచనలు సలహాలు ఒక వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో పెడతాడు కాబట్టి ఆ సూచనలు సలహాలన్నీ కూడా జడ్జికి వచ్చిన తర్వాత ఆ జడ్జు ఆ సూచనలు సలహాలను తన దగ్గర ఉన్న టెక్నికల్ స్టాఫ్తో తాను వాళ్ళందరితో కలిసి కూర్చొని ఆ సూచనలు సలహాల మీద ఆ జడ్జు డిస్కషన్ చేసుకుంటాడు అధ్యక్ష. చేసిన తర్వాత గవర్నమెంట్ను పిలుస్తాడు అధ్యక్ష, ఆ డిపార్ట్మెంట్ను పిలుస్తారు. పిలిచిన తర్వాత జడ్జు ఆ డిపార్ట్మెంటు ఆ గవర్నమెంటుతో తనకు సూచనలు సలహాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత తాను ఏదైతే కరెక్ట్ అని చెప్పి తాను అనుకుంటాడో, ఏ రకమైన సూచనలు ఏ రకమైన మార్పులు చేస్తే కరెక్ట్ అని చెప్పి తాను అనుకుంటాడో ఆ మార్పులు తాను సూచిస్తూ తాను ఆదేశాలు జారీ చేస్తాడు, ఇవన్నీ కూడా మార్పులు చేయండి అని చెప్పి ఆ జడ్జి ఏదైతే చెబుతాడో అధ్యక్ష మార్పులు చేయమని చెప్పి అవే మార్పులన్నీ కూడా తూచా తప్పకుండా ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే టెండర్ డాక్యుమెంట్ అన్నది తర్వాత రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం టెండర్ ప్రక్రియ టెండర్కు పోకముందు 15 రోజుల పాటు జరుగుతుంది అధ్యక్ష. ఒక వారం రోజుల పాటు జడ్జు పబ్లిక్ డొమైన్లో పెడతాడు, ఆ తర్వాత మరో 8 రోజుల పాటు తన జడ్జు తన టైం తీసుకుంటాడు. ఆ టైం తీసుకుని తాను
తన టెక్నికల్ స్టాఫ్తో మాట్లాడము, గవర్నమెంట్ని పిలిపించడము, మాట్లాడడము, ఇవన్నీ సూచనలు సలహాలు కూడా అన్ని ఇన్కార్పొరేట్ అయ్యేట్టుగా చేయడము, అవన్నీ జడ్జి చూసుకునే దానికి ఒక 8 రోజుల టైం అధ్యక్ష. అంటే ఆ వారము ప్లస్ 8 రోజులు మొత్తంగా ఈ 15 రోజులు జడ్జి టైం తీసుకున్న తర్వాత జడ్జి చెప్పిన మేరకు ఆ సూచనలు సలహాల ద్వారా ఆ తర్వాత ఈ టెండర్ ప్రక్రియను ఇనిషియేట్ చేయడం చేస్తుంది అధ్యక్ష గవర్నమెంటు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత నిజాయితీగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి వ్యవస్థ ద్వారా ట్రాన్స్పరెన్సీ అన్నది ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎక్కడా జరగలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలవుతా ఉంది అధ్యక్ష.